రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ ఎక్కడుందని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జర్నలిస్టులపైన మీడియా సంస్థలపైన దాడులు పెరిగిపోయాయని ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హరిమేష్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు షబీర్ అధ్యక్షతన బుధవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్, తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, మండల అధ్యక్షుడు షబీర్లు మాట్లాడుతూ కర్నూలు ఈనాడు కార్యాలయంపై పాండ్యం వైసీపీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేయడం ఎంతవరకు సబబని వారన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు మీడియా సంస్థలకు ఏ విధంగా భద్రత ఉందో సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే ఇలా జరగటం దురదృష్టకరమని వారన్నారు. దాడులు చేసిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడంతోనే మరింత రెచ్చిపోతున్నారని, దాడులకు పాల్పడ్డ వారిపైన వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి ఏపీయూడబ్ల్యూజే నాయకులు అందజేశారు. ఈరోజు కర్నూలులోని స్థానిక లోకల్ ఆఫీస్ ఈనాడు కార్యాలయం పైన వార్తా కథనాలు రాసినారని చెప్పి పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, అలాగే వైసీపీ అనుచరులు, వైసీపీ దుండగులు ఈనాడు కార్యాలయంపై ధ్వంసం చేసి అక్కడ అద్దాలను ఫర్నిచర్ను పగలగొట్టడం జరిగింది. అంటే వార్తలు రాస్తే, మీరు అక్రమాలు చేసిన వారిపై వార్తలు రాస్తే ఈ విధంగా దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. మొన్ననే అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ విలేకరి శ్రీకృష్ణపై సుమారు 100 మంది దాడి చేసి గాయపరిచారు. అలాగే నిన్నటి దినం కూడా మధ్యకెర ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్పై కూడా హౌసింగ్లో వార్తలు రాశారని చెప్పి నిన్న బహిరంగంగా వైసీపీ నాయకులు దాడికి పాల్పడడం సిగ్గుచేటు. రాష్ట్రంలో జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోవడంతోనే ఈరోజు జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ దాడి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మన ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు ఈనాడు ప్రధాన కార్యాలయంలో వైసీపీ గుండాలు కొంతమంది దాడి చేసి ఫర్నిచర్స్ని ధ్వంసం చేసినారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు ఇలా ఈనాడు కార్యాలయంపై దాడి చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే సంస్థ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మధ్యకేర రిపోర్టరు, ఆంధ్రజ్యోతి రిపోర్టరు వీరశేఖర్పై కూడా దాడి చేసినారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో విలేకరుల పైన, అదేవిధంగా పత్రికా యాజమాన్యుల పైన రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి. దీన్ని ఏపీయూడబ్ల్యూజే తరఫున ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఇలా దాడులు చేయడం ఏంటని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాము. వెంటనే విలేకరులకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.